ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ రజకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో ఈ నెల 26-27 తేదీలలో గుంటూరు నాగార్జున హోటల్లో ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ ఆధ్వర్యంలో జరిగే సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. దేశంలోని 29 రాష్ట్రాల రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులతో ఈ నెల 26-27 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్తో సభ నిర్వహిస్తున్నట్టు రజక సంఘం నాయకులు పేర్కొన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపాధ్యక్షులు శ్రీరాములు, ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ, రాష్ట అధ్యక్షులు పెండ్యాల నారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షులు సాలూరు సాయికృష్ణ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎర్రగొండపాలెం మండలం రజక సంఘ అధ్యక్షులు మల్లికార్జున్, మండల ఉపాధ్యక్షులు ఆవులమంద గురవయ్య, గురిజేపల్లి రజక సంఘం అధ్యక్షులు ఆవులమంద లింగయ్య, మండల యూత్ ప్రెసిడెంట్ ఆవులమంద ఆంజనేయులు, ఆవులమంద నారాయణ, పెండ్యాల వెంకట రమణయ్య, ఆవులమంద గురవయ్య పాల్గొన్నారు. ప్లానింగ్ తీసుకుని ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళచ్చు. ఇప్పుడు కూడా మీకు ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఏదో పథకాలు వచ్చాయి అన్నారు. ఆ పథకాలు కూడా ఏమొచ్చాయి అనేది మన స్వామి సాహసం చేత తెలుసుకొని, అక్కడ డిస్టిక్ లెవెల్ లో ఉన్నారు కదా, మెసేజింగ్ ఇస్తుంటారు మన సంఘం నాయకులు, వాళ్ళ ద్వారా తెలుసుకొని దానికి ప్రొసీజర్ ఎలా అనేది తీసుకుని ఒక్కసారి అందరినీ పిలిపించి దానికి ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మనకి టైం వేస్ట్, నేను చెప్పాను కదా, టైం వేస్ట్ అనేది మనీ ప్రాబ్లం, ఈ రెండు సాల్వ్ అవుతాయి మనకి అలా చేసుకోవడంలో. ఒక ఫోన్ కాల్ చాలా సింపుల్, ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు ఏం చెప్పలేదు అని అంటున్నారు. ఆ చెప్పలేదన్న పదం ఆపేసి ఒకరి తర్వాత ఒకరికి ప్రోత్సాహం, ఇప్పుడు సరే ఎదుటి వారే నాతో మాట్లాడు, పక్క వారి చేత నుంచి అతనికి చెప్పించే సందేశాన్ని పంపించే యోచన చేయాలి, ఆలోచన చేయాలి మనం. తప్పేం లేదు, ఒక మాట మాట్లాడుకుంటే తప్పలేదు స్వామి, మనస్పర్ధల వల్ల ఇంకా విభేదాలు పెరుగుతాయి కానీ దగ్గర దృష్టి తీసుకొస్తే సహశక్తులు మా వంతు మేము కష్టపడి సమస్యను సాల్వ్ చేసే దాని విషయంలో ముందుకుంటాం. మీకు తెలియని ఏమన్నా మీ గ్రామంలో ఏమైనా పెన్షన్ ఎలిజిబిలిటీ పెన్షన్ రాకను, లేకపోతే రేషన్ కార్డు ఎలిజిబిలిటీ రాకను, లేదంటే ఇంకో ఏదైనా భూ సమస్యలు ఉన్నా, లేదంటే వాళ్ళు గుర్తాధిపత్రాలు ఉండి ఆన్లైన్ కాకపోయినా, ఏమైనా సమస్యలు ఏమైనా మీ కేసులు కానీ ఏమైనా ఏమీ ఏదని చెప్పండి. మీ సమస్యలు వస్తే మా దృష్టి తీసుకొస్తే మా వంతు మేము ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేస్తాం. ఇప్పుడు చాలా చేసాం కూడా, మేము ఏదో చేస్తాం, ఇంకా ఎక్కువ చేస్తాం, తక్కువ రాను రాను మా ఎక్కువ చేయడమే కానీ తక్కువ చేసేది ఏముండదు. ఖచ్చితంగా ఏ సమస్య మా దృష్టికి వస్తే రాముడు గారి సహకారంతో నా సహకారంతో మనందరం సమస్తో ఆ సమస్య పట్ల ఖచ్చితంగా పోరాడడం. ఎంతటి సమస్య సరే, ఎంత గట్టిమైన సమస్యలు సరే, మేము ఖచ్చితంగా మీ అందరికంటే ముందు మేము నిలబడతాం. నాకు ఎలాంటి కుట్ర గిట్ర అలాంటి ఏమి ముందు ఏదన్నా ఉంటే విషయం మీకు చెప్పేస్తాం, ఓపెన్గా చెప్పేస్తాం. మా రజక సోదరులందరూ మనకి మనకి ఏది కొంతమంది కుట్రాలు ఉంటే ఉండొచ్చు, అవన్నీ సాధ్యమే, మామూలు గుర్తుంటాయి, కొంతమంది గుర్తుంటాయి, వాడేం చేసిండో వీడేం చేసిండని అట్లా కాదు. ఆర్థికంగా పార్టీ విషయం కాదు, మనకు రజకులకు మనం ముందుకు పోవాలా, ఏ విధంగా పోవాలా, మనకు ఆర్థికంగా బలం ఉండాలి, ముందర ఆర్థికంగా బలం ఉంటే ఎంత ఏదైనా మనం ఎదుర్కోగలం. అవతల ఉన్న ఎదుర్కొన్నారు కూడా మనం ఎదుర్కొనే కెపాసిటీ మనలో ఉంటుంది. ముందర మన జనబలం ఉండాలి, మనం అందరినీ ఒకరినొకరిని మనం పిలుచుకొచ్చుకొని మనం పలకరం ఉండి కూడా మనం పలకరించుకొని చేసుకుని ఐకమత్యంగా చేసుకొని చేసుకుంటే మనకు ఏదైనా బలం ఉంటుంది. అవతల వాళ్ళతో మనకు అనవసరం, రెడ్డి గారు కానీ సోదర్స్ కానీ ఏ రకాస్తో అనవసరం, మనకుంది ఆ కెపాసిటీ ఉంది, మనం చేయగలం. జిల్లా కాదు, రాష్ట్రం కాదు, అవసరం దేనికైనా ఏ మన మినిస్టర్లైనా మనం మన మన కాడ బలం ఉంటే ఒకటి కాడికి పోవాల్సిన అవసరమే లేదు.